నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలంతా చూశారన్న కేటీఆర్, పట్టభద్రులంతా భారసాకు అండగా నిలవాలని విజ్ఞప్తి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రోడ్డెక్కిన రైతులు, ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్. ఖమ్మం జిల్లా ముష్టికుంట్లలో చెట్టును ఢీకొన్న కారు, వృద్ధ దంపతులు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. ఏపీలో 81.86% పోలింగ్ నమోదైందన్న సీఈఓ, గత ఎన్నికలతో పోలిస్తే 2.09% పెరిగినట్లు వెల్లడి. ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయలేదన్న ప్రధాని, సబ్కా సాత్ సబ్కా వికాస్ను బలంగా నమ్ముతానని వెల్లడి.